కరోనా కాలంలో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇటు సందర్భంగా మీడియా సమావేశంలో బుధవారం మండలంలోని లక్ష్మణపల్లి గ్రామంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటు సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కుటుంబంలోని ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు. 2 నెలలుగాను కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 10 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోలు కలిపి 15 కిలోల బియ్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 2,80,00,000 మందికి 4,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి 92 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. ఈ నెల 20 వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాయిత రాములు, ఉప సర్పంచ్ మేకల మల్లారెడ్డి, మండల పరిషత్ సూపరింటెండెంట్ రవీందర్, వార్డు సభ్యులు మాతంగి రవీందర్, సింగిల్ విండో డైరెక్టర్లు దొనపాటి రామరెడ్డి, మేకల తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మేకల మల్లారెడ్డి, రేషన్ డీలర్ భాగ్యలక్ష్మి, కారోబార్ చంద్రమౌళి, వాలంటరీ సొసైటీ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ గ్రామస్తులు పాల్గొన్నారు. లక్ష్మణపల్లి గ్రామంలో దాదాపు మండల కేంద్రం మండలంలోని లక్ష్మణపల్లి గ్రామంలో కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ప్రజలు అల్లాడుతున్నారు. కరోనాతోటి కాకవికలం అవుతున్నారు. కాబట్టి వీరికి మనం బాసరగా ఉండాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా అదనంగా మనిషికి ఒక వ్యక్తికి ఒక 15 కిలోల చొప్పున ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకొని కరోనాను అరికట్టాలని, ఎవరింటి వద్దనే వాళ్ళు ఉండాలని, తర్వాత ఒకరికొకరు కాంటాక్ట్ కావద్దని మనం చేస్తున్నాం.